ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు వద్దని, చంద్రబాబే కావాలని ఓట్లేసిన తల్లులను అడుగుతా ఉన్నా, ఓట్లేసిన కుటుంబాలను అడుగుతా ఉన్నా, ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేశారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్లో ఎండింగ్ లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు 26,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జూలై వచ్చింది, జీవో ఇష్యూ చేశారు అంతే, పాత జీవోలాగానే, మేము ఇచ్చేదానికన్నా 2,000 తక్కువ. ఎప్పుడు అమలు చేస్తారు చెప్పరే? బళ్ళు తెరిచారే? జరుగుతున్నాయే? తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా? ఎప్పుడు వేస్తారు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారే అడుగుతా ఉన్నావు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. మేము అడిగితే సుయినేస్ అనేది ఏదో ఆవేశపడిపోతాడు, మన ఉచిత ఇసుక దగ్గర ఏదో ఆవేశపడిపోతున్నాడు. చేయలేని వ్యక్తి ఏం చేస్తాడో ఆవేశపడటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అనడం, దెయ్యం అంటాం, భూతం అంటాం, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేనటువంటి చరిత్రహీనుడిగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనికి తక్షణమే సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నా. కూటమిలో ఉన్న ప్రతి నాయకులు సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నా. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచన చేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ప్రతి పిల్లవాడికి ఇస్తానని చెప్పి ఇవాళ కేవలం 15,000 రూపాయలే తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి జీవోని ఇష్యూ చేశారు. ఇంకా డబ్బులు వేయలే, ఎప్పుడు వేస్తారో తెలియదు. నేను అడుగుతా ఉన్నా ఎప్పుడు డబ్బులు వేస్తారో కూడా చెప్పాలి. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా గణన చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వాలి. ఇది మేము ఫ్రెష్ గా డిమాండ్ చేస్తున్న అంశం కాదు, మీ మేనిఫెస్టోలో పెట్టి ప్రచారం చేసినటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఈ జీవోను మార్చండి, ఈచ్ స్టూడెంట్ అని రాయండి, ఈచ్ మదర్ కాదు, ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో వేసే విధంగా ఈ జీవోని సవరించాలి. ఈ జీవోని సవరించకపోతే మరొక్కసారి రాష్ట్రంలో పచ్చి మోసగాడైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి భావన కలుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సరే అదృష్టం బాగోకపోవచ్చు, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని అనవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా చేసినందుకు రాష్ట్ర ప్రజలు పశ్చాత్తాపడే రోజులు ప్రారంభమయ్యాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే రైతు భరోసా ఈ పాటికే వేసి ఉండేవారు, లేదు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి డబ్బులు పడి ఉండే, అంతేకాకుండా చేపల నిషేధంలో వెళ్ళినటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఇచ్చేసి ఉండేవారు. అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని డేట్ వారీగా సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేయాలని క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ డేట్స్ లో బటన్ నొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధిగా అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చేశారు, కొత్త వాగ్దానాలు ఏమి మేము ఇవ్వలేదు, ఈ 15,000 నుంచి 17,000 చేస్తామనే తప్ప కొత్త వాగ్దానాలు ఇవ్వలేదు. కానీ అంటే ఇస్తే అమలు చేయాలి, అమలు చేయనటువంటి వాగ్దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలా సిన్సియర్గా ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నారు. ఆలోచన చేసుకోండి, భూతం అంటారు, దెయ్యం అంటారు, పిచ్చోడు అంటారు, అనండి చూస్తాం ఎంతకాలం అంటారో. మీ బండారం బయటకు వస్తుంది, మీరు వాగ్దానాలు నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతుంది, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ప్రజల పక్షాన ఉండి పోరాడతాం, 40% ఓట్ షేర్ కలిగినటువంటి రాజకీయ పక్షం మాది, మమ్మల్ని దెయ్యమనో లేకపోతే మరొకటనో కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు మీరు, అది మీకు తగదు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చెప్పనండి, నాకు ఎన్నికల ముందు తెలియదు, ఆర్థిక పరిస్థితి బాగుందనుకున్నాను, అందువల్ల వాగ్దానాలు ఇచ్చాను, అందువల్ల నేను ఏ వాగ్దానాలు అమలు చేయలేను అని చేతులు పైకెత్తే మన అభ్యంతరం ఏం లేదు. ఇది వెరీ క్లియర్ ఇట్ ఈజ్. నేను ఇంకోటి మనవి చేస్తున్నా,
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి ఏ విధమైన ఆర్థిక పరిస్థితి ఉందో, చంద్రబాబు నాయుడు గారు తిరిగి నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు ఖజానా ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా లేదా, లేదంటే తెగొడతారా? మీ అందరికీ తెలుసు కదా, ఆనవాయితీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తొంగలో తొక్కి మోసగాడని నిరూపించుకుంటాడు, అంతే సింపుల్. ఇక అది ఒక పెద్ద చర్చ, మేనిఫెస్టోలో ఉన్న విషయాలను అమలు చేయకపోతే ఏం చేయాలి ఏంటి అనేది, అది ఒక పెద్ద నేషనల్ డిబేట్. నేను ఒక మాట చెప్తున్నా, నేను చాలా, నేను 89 నుంచి రాజకీయాల్లో నేను ప్రత్యక్ష ఎన్నికల్లో చూస్తున్నా, పరోక్ష ఎన్నికల్లో చూస్తున్నా, మేనిఫెస్టోని 98% అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు చేయలేంతవరకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని టిక్కు పెట్టుకుని అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చెయ్యని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రారంభమైంది సూపర్ 6లో రెండవది, రెండో ఐటమ్గా చూపించినటువంటి అమ్మ అది తల్లికి వందనం, ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడు ఇస్తారో తెలియదు. జియో అయితే ఇష్యూ చేశారు, జియో ఏముంది, మామూలుగా ఇష్యూ చేయటమే కదా జేడీలో. డబ్బులు ఎప్పుడు వేస్తారు తెలియదు. ఎంత వేస్తారు? 15,000. 15,000 వేయడానికి వీల్లేదు. ఎంతమంది తల్లులు ఉంటే, ఎంతమంది తల్లులకి పిల్లలు ఎంతమంది ఉంటే దాన్ని ఎన్యూమరేట్ చేసి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం మీద ఉంది. అలా వెయ్యకపోతే ఖచ్చితంగా తల్లులు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.